హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ బలరాం. మీరందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఆటోలో తెల్లవారుజాము 4:30కి విశాఖపట్నం జిల్లాలోని పూడిమడక సముద్ర తీరానికి వెళ్తున్నాను. ఈ తెల్లవారుజామున ఈ సముద్ర తీరపు అందాలను, చేపల వేటకు బయలుదేరే మత్స్యకారుల యొక్క సందడిని, అలాగే సముద్ర స్నానానికి వచ్చే పర్యాటకుల కోలాహలాన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియో మీకు కనువిందు చేస్తుంది, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇదిగో ఇదే పూడిమడక గ్రామము. మరికొద్ది క్షణాల్లో మనం సముద్ర తీరానికి వెళ్ళబోతున్నాము. ఈ పూడిమడక గ్రామం విశాఖపట్నం జిల్లాలోనే అతిపెద్ద మత్స్యకార గ్రామం. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ బలరాం తెలుగుబడి. సన్నని చిరుచీకట్ల మధ్య కనిపిస్తున్న ఆ నీలాకాశంలో కలిసి ఉంది నీలి సముద్రం. మనం ఇప్పుడు ఇదిగో ఈ పూడిమడక సముద్ర తీరానికి వచ్చేసాము. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళడానికి మరపడవలను సిద్ధం చేస్తున్నారు. పూడిమడక చేపల వేటకు ప్రసిద్ధి. ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజల్లో 99% మత్స్యకార కుటుంబాలే ఉన్నాయి. వీరందరూ ప్రధాన వృత్తి చేపలు పట్టడమే. ఏటా 30 కోట్లు విలువ చేసే 1000 టన్నుల చేపలు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇంచుమించుగా 100కు పైగా మరపడవలు సముద్రంలో వేటకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. మత్స్యకారులు వాటిని సిద్ధం చేసే పనిలో చాలా బిజీగా కనిపిస్తున్నారు. మరి కాసేపట్లో సూర్యోదయం కాబోతుంది అన్నందుకు సూచనగా నెమ్మది నెమ్మదిగా వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. ఆ వెలుగులో పాలనురుగు లాంటి సముద్రపు కెరటాలు మనసుకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఆ సముద్రపు కెరటాలలో ములుగు తేలుతూ పర్యాటకులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ సంతోషిస్తున్నారు. ఇక్కడి రేవు చాలా లోతు తక్కువగా ఉంటుంది, చాలా దూరం వరకు. అందువల్ల ఇక్కడ స్నానాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దాంతో పర్యాటకులు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఈ రేవుకు రోజుకి వందలాదిగా వస్తారు. చీకటిని తరిమి కొడుతూ వెలుగు అంతటా పరుచుకుంటోంది. ఈ వెలుగులో సముద్రం మరింత అందాన్ని సంతరించుకుంటూ మనసుకు సంతోషాన్ని అందిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పూడిమడక సముద్రం దగ్గర ఉన్నాము. సూర్యోదయం సమయంలో ఈ సముద్ర తీరం ఈ విధంగా ఉంటుంది. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి ఇది 9 నిమిషాల వీడియో అయితే అనుకోకుండా 5 నిమిషాల వీడియో డిలీట్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రికవరీ చేద్దామన్నా రికవరీ కాలేదు. దాంతో చేసేది లేక ఈ 4 నిమిషాలు పైబడినటువంటి వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అయితే డిలీట్ అయిపోయినటువంటి ఆ వీడియోలో మత్స్యకారులు ఏ విధంగా వేటకు వెళతారు తదితర విషయాలు చాలా చక్కగా చిత్రించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అవి డిలీట్ అయిపోయాయి, మన్నించాలి.